వెల్కమ్ టు ఎస్ఎన్ఐ న్యూస్. నేను పార్వతి. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరు జిల్లా కేంద్రంలోని పిహెచ్సి కేంద్రాన్ని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే వ్యాక్సినేషన్ ప్రచార ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ చిత్రం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి జిల్లా న్యాయసేన అధికార సంస్థ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన సదస్సు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష తప్పదని హెచ్చరిక. జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే పాలమూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం కేసీఆర్ విస్మరించారని ఎద్దేవా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి మర్చిపోయిందని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కుర్చీ వేసుకుని పని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ చేసింది శూన్యమన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం టీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందన్నారు. హుజూరాబాద్ లో ఎన్నికలు గెలిచేందుకు దళిత బంధు పథకాన్ని ప్రకటించి దాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. మోదీ పాలనలో 75,000 స్టార్టప్లు వచ్చాయని, మనం ఉద్యోగాలు అడిగే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. 40,000 కోట్ల రూపాయలు కిసాన్ సమ్మాన్ వల్ల తెలంగాణకు వస్తే అందులో మహబూబ్నగర్ జిల్లాకు 200 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు యూజీ ఇవ్వకుండా తమకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు వీర బ్రహ్మచారి, ఇతర నాయకులు పాల్గొన్నారు. కేంద్రీయ పార్టీకి సంఘటనాత్మక యోజనకి తహత్ యహాకి కుచ్ లోక్సభాం సే మేరకు జోడా గయా హై ఔర్ ఉస్ దృష్టి సే మేరా ప్రవాస హై. కల్ రాత్ ఆయా, ఆజ్ హూ, కల్ యహాన్ పూర్వాన్న తక్ మై యహాన్ కార్యక్రమ కర్కే వాపస్ ఫిర్ ఆనా ఆనే కా క్రమ బనా రహే. आज यहाँ तेलंगाना के अंदर मैंने पार्टी के वर्कर्स के अंदर उनकी स्टेप बाय स्टेप मीटिंग्स हैं. मैंने जो महसूस किया है एक जबरदस्त इनर करंट है. वो लोग तेलंगाना की जनता के इंटरेस्ट में तेलंगाना की भ्रष्ट सरकार को हटाने के संकल्प के साथ पार्टी का काम कर रहे हैं और तेलंगाना में बीजेपी के पक्ष में परिवर्तन लाने के लिए कटिबद्ध हैं. पूरे जोश खरोश से पार्टी के लोग जुटे हुए हैं. ये हम सब अपने दौरों में, पहले भी मैं निजामाबाद हुजूराबाद में दौरों पर आया था, मैंने चेंज लाने का ये जज्बा पार्टी वर्कर्स में देखा. इसके पीछे कारण है और जनता का रिस्पांस बहुत ही अच्छा मिल रहा है. उसके पीछे स्पष्ट कारण है. जिन जिन मुद्दों पर तेलंगाना राज्य बना और तेलंगाना की ये केसीआर की सरकार बनी, पूरी तरह से उन मुद्दों पर ये सरकार फेल है. वायदे करना, बड़े वायदे करना और वायदे करके भूल जाना. जैसे महबूब नगर में मैं बैठा हूँ, यहाँ पल्लावरम सिंचाई, पालमूर सिंचाई, रंगारेड्डी सिंचाई परियोजना, चीफ मिनिस्टर ने यहाँ बोला मैं यहीं बैठ के रहूंगा, मैं इसी गेस्ट हाउस में रहूंगा, कहीं जाऊंगा नहीं. और आज तक उस सिंचाई परियोजना का पानी नहीं मिला. और वो परियोजना एक जिसमें कि 38,000 करोड़ की परियोजना कालेश्वरम, जिसको आज आम कॉमन पीपल भी कहती है कि बजट जस्ट 5 गुना बढ़ाया. 38,000 करोड़ की परियोजना 1,20,000 करोड़ की परियोजना बन गई और
एक एकड़ खेत में भी पानी नहीं मिला। आज आम कॉमन पीपल तेलंगाना की बोलती है कि ये केसीआर फैमिली का, कविता कुलवंता फैमिली का ये एटीएम बन चुका, केवल पैसा अर्जन का साधन बना। यहाँ के संग भी महबूब नगर के संग छल हुआ, जिस महबूब नगर के मेंबर पार्लियामेंट रहते हैं, मेरी बात ठीक से रिकॉर्ड करें, मेरा रिक्वेस्ट है आप लोग, यहीं के मेंबर पार्लियामेंट रहते हुए उन्होंने लोकसभा के अंदर तेलंगाना के एजिटेशन के पक्ष में अपनी तर्क, अपनी तकरीर, अपने मूवमेंट की बातें बोली थी। यहाँ से जुड़ी परियोजना को, सिंचाई परियोजना को, वायदे को भूल गए, उसका सफलता नहीं लाए और पूरी तरह महबूब नगर को भूल गए। आज महबूब नगर के लोग अभी भी रोजगार के लिए अगर पलायन करता है यहाँ का बेरोजगार, तो ये फेल्योरनेस केसीआर की है। ये सब बातें जनता के निगाह में तेजी से उभर रही हैं, इस नाते वो चेंज चाह रहे हैं। వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపితే సంభవించే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి సంధ్యారాణి అన్నారు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ రవాణా శాఖల సమన్వయంతో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు, డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, వివిధ సంఘాల ప్రతినిధులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం పెరుగుతున్న ట్రాఫిక్ కారణంగా వాహనదారులు గమ్యాన్ని తొందరగా చేరుకునే తొందరలో అనుకోని ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలకు గురై తమ కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని, ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ కూడా విపులంగా యాక్సిడెంట్స్ జరిగితే ఎలాంటి ప్రమాదాలు జరిగినా ఎలాంటి నష్టం ఉంటుంది అనేది విపులంగా చెప్పడం జరిగింది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వారి కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ కూడా పెట్టలేము అనే విషయాన్ని మన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనంత రెడ్డి గారు క్లియర్గా మీ అందరు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మన అడిషనల్ ఎస్పీ గారు చాలా మనందరినీ నవ్వుతూ నవ్విస్తూ మన బాధ్యతని ఒక పోలీస్ అధికారిగా గుర్తు చేశారు. సార్ చెప్పిన మనం ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు కూడా యూనిఫామ్ అంటే ఏంటి, అసలు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలి అనేది కూడా, యూనిఫామ్ వేసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఒకసారి ఫైన్ వేస్తేనే ఆ విలేజ్ లో 30 ఆటోస్ కూడా వచ్చి పర్మిట్స్ తీసుకోవడమైనా, లైసెన్స్ డాక్యుమెంట్స్ ఏవైతే మనకి అవసరమో చట్టపరంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకోవడం జరిగిందని చెప్పారు. అంటే ఒక కేసు రాస్తే ఎంత మార్పు, అంటే ప్రజల్లో సహజంగా భయం ఉంటుంది. కానీ అదే సార్ గారు చెప్పారు, ఇప్పుడు మనం తర్వాత చేసుకోవచ్చులే, ఇప్పుడు డబ్బులు లేవు, అలాంటి చిన్న చిన్న కారణాలతో మనం పెద్ద సమస్యని తీసుకొచ్చుకుంటున్నాము. అలా కాకుండా వెంటనే చట్ట ప్రకారంగా ఏం చేయాలి అనేది మీరందరూ తెలుసుకొని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక జయపతిరావు సార్ చెప్పారు, మన స్వీయ రక్షణ అన్నిటికన్నా మించింది అది. పెద్దవాళ్ళు ఏ టైమింగ్స్లో బయటకు వెళ్ళాలి, తీసుకెళ్ళేటప్పుడు ఒక తోడు కానీ ఒక వాళ్ళ ఐడి కార్డు కూడా పెట్టుకోవచ్చు. చాలా విధంగా ఎక్కడైతే ఏ టైమింగ్స్లో బయటకు వెళ్ళాలనేది విపులంగా చెప్పడం జరిగింది. అట్లాగే కన్స్యూమర్ ఫోరం చైర్మన్ గారు కూడా తన సొంత అనుభవాలు తెలియజేశారు. అందరూ కూడా మన బాధ్యతని గుర్తించేటట్టుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉందని అనుకుంటున్నాను. అంతర్జాతీయ స్థాయి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ బ్రోచర్ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. నవంబర్ 13న హైదరాబాద్లో నిర్వహిస్తున్న పోటీలను విజయవంతం చేయాలని మంత్రి కోరారు. ఈ పోటీలలో దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొంటారని మాస్టర్ కేశవ్ గౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆల్ స్టైల్ అడ్వైజర్ మహమూద్ యూసఫ్, చైర్మన్ ఖాజావుద్దీన్, ట్రెజరర్ సయ్యద్ అన్సర్ అలీ, మాస్టర్ శ్రీధర్, వినయ్ కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 8 దేశాలతో సెకండ్ ఇంటర్నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ని
मरी कोटवी बस स्टाडी स्टेडियम मास्टर केशव गारु मरी वाल टीम अंत कल गोप टोर्नमेंट अभिनंदन इधे विद्यार्थी दश नीचे मार्शल आर्ट अलवर चाहिए विद्यार्थी आरोग्य उदो क्रीडल वालू राणी अवसर हो चाल मंदिर मार्शल आर्ट्स पैन दृष्टि पेड़ प्रती स्कूलों मार्शल आर्ट्स उड़ेट प्रयत्न चैनी एक् ओपन ग्रउंड चाल ग्रउंड तेलंगा गवर्नमेंट तरह यह राष्ट्र वर्त एनो ग्रउंड तागे प्रति ग्रउंड उदय पूट मार्शल आर्ट्स इच्छे मरी वाल स्ट्रे अवकाश करोना समय में चाल स्ट्रे वालू फिजिकल वाले बैठ पड़े कमीडियट विरान चाल अवकाश इंका एनो टोर्नमेंट इतना मंदी सारे कोविड वैक्सीन केंद्राल वद्दा प्रधानमंत्री नरेंद्र मोदी फोटो पेट्टकुंडा फ्लेक्सीलु वेयडं पट्ल केंद्र मंत्री महेंद्रनाथ पांडे आग्रहं व्यक्तं चेशारु. महबूबनगर जिला केंद्रंलोनी पातपालमूरुलोनी पट्टण प्राथमिक आरोग्य केंद्रान्नि आयन तनिखी चेशारु. ఈ సందర్భంగా టీకా తీసుకున్న వారితో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో కోవిడ్ టీకా ప్రచార కార్యక్రమాలలో కేవలం సీఎం కేసీఆర్ చిత్రం ఉండటం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ చిత్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని వైద్యులను నిలదీశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ప్రతంగా కోవిడ్ టీకా అందించిన ఘనత ప్రధానమంత్రి మోదీకే దక్కుతుందన్నారు. मैं यहां पर आज ऑनरेबल प्राइम मिनिस्टर माननीय नरेंद्र मोदी जी ने जो वैक्सीनेशन का सुरक्षा कवच देशवासियों को प्रदान किया है, जिसमें आज पूरे कंट्री में बूस्टर डोज भी जगह जगह लड़ रहे हैं. आज हमारी पार्टी के जिला अध्यक्ष सहित सभी लोग और टीम के लोगों ने खुद यहाँ बूस्टर डोज लिया और वैक्सीनेशन सेंटर के विजिट के पीछे यहाँ के मेडिकल और सारी व्यवस्थाओं को देखने के साथ साथ सभी लोग बूस्टर डोज लें. जो मोदी जी की सोच है, जो अपील है, उसको प्रोत्साहन देने के लिए हम और डीके अरुणा जी सहित, रेड्डी जी सहित सभी सीनियर्स यहाँ अपने जिलाध्यक्ष के साथ पूरी टीम और उपस्थित हुई है प्रोत्साहन के लिए, उत्साहवर्धन के लिए, इनक्रेजिंग के लिए. और यहाँ पर एक चीज़ हमने कड़ी आपत्ति की है कि पूरे कंट्री में वैक्सीनेशन सर्टिफिकेट पर मैंडेटरी है नरेंद्र मोदी जी का फोटो लगना. वो तो लगा क्योंकि वैक्सीनेशन पर, इसमें सुप्रीम कोर्ट ने भी उसको सपोर्ट किया. बट वैक्सीनेशन पर जो सुप्रीम कोर्ट जो चीज़ें देशवासी मान रहे हैं, सर्टिफिकेट देते समय मोदी जी का फोटो मान्य है, लेकिन वैक्सीनेशन सेंटर पर जो बैनर लगा है अंदर, उस बैनर में स्टेट चीफ मिनिस्टर और यहाँ के हेल्थ मिनिस्टर्स के अलावा ऑनरेबल प्राइम मिनिस्टर का फोटो नहीं. इस पर हमने कड़ी आपत्ति की है और हमने इसको सुधारने को कड़े निर्देश दिए. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగులు కీలక పాత్ర వహించారన్నారు. 2014 ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన బాండ్లు ఇప్పటికీ రెన్యువల్ కాలేని పరిస్థితి నెలకొందన్నారు. 2014 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిఆర్సీఏ ఇప్పటికీ తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులను నిండా ముంచినటువంటి కేసీఆర్ ఇకనైనా ఆర్టీసీని ఆదుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ రథచక్రాలు ఆగితేనే అటు భారతదేశం, ప్రపంచం మొత్తం కూడా ఉద్యమం వైపు చూసినటువంటి చరిత్ర ఆర్టీసీ ఉద్యోగులది. ఆ రోజు కనుక ఆర్టీసీ రథచక్రాలు ఆగకపోతే, జనజీవనం స్తంభించకపోతే తెలంగాణ ఉద్యమానికి అంతగా ఆదరణ వచ్చేది కాదు. అటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు ఈరోజు రెండు పూటలు మూడు పూటలు కాదు, కనీసం ఒక్క పూట కూడా తిండి
లేనటువంటి దుస్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. ఆర్టీసీ ఉద్యోగులు 2013లో అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 27% ఇంటీరియం రిలీఫ్ ఇస్తే తెలంగాణ వచ్చిన తర్వాత 17% కలిపి 44% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారు, ఆ 44% ఫిట్మెంట్లో కూడా కేవలం 50% నగదుగా ఇచ్చి 50% డబ్బుకు సంబంధించి బాండ్లు 2020 సెప్టెంబర్ 30వ తేదీ వరకు టైం పెట్టి బాండ్లు ఇచ్చిండు. అయినా ఆర్టీసీ కార్మికులు ఒప్పుకొని బాండ్లు తీసుకుంటే ఈరోజు అంటే సెప్టెంబర్ 2022 2 సంవత్సరాలు అవుతున్న 2014లో ఇచ్చినటువంటి బాండ్లు 20లో రెన్యువల్ కావాల్సినటువంటి బాండ్లు అంటే 20లో మెచ్యూరిటీ కావాల్సినటువంటి బాండ్లు ఇప్పటికీ ఆర్టీసీ సోదరులకు రాలేదు. కనీసం బాండ్ల మీద వచ్చినటువంటి వడ్డీనైనా డ్రా చేసుకుందామంటే అవి కూడా ఆర్టీసీ డ్రైవర్లకు కానీ స్టాఫ్కు కానీ ఇవ్వడం లేదు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శేఖర్ సూచించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని రవి చిల్డ్రన్స్ హాస్పిటల్లో డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సీజన్లో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. డెంగ్యూ వ్యాధి పట్ల పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి సోకి రోజులో 3-4 సార్లు వాంతులు విరేచనాలు జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. సో ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ సీజనల్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే, ఇప్పుడు ముఖ్యంగా అందరికీ వరి అవుతున్న ప్రాబ్లం ఏంటంటే మనకి డెంగ్యూ జ్వరం. ఓకే, ఈ సీజన్లో బాగా డెంగ్యూ వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటు వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వరకు మనం అందరం కూడా కోవిడ్తో ఇబ్బంది పడ్డాము. సో అట్లాంటి ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్ని తెలియకుండా పాజిటివ్ రాకపోయినా కానీ వాటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దాన్ని గమనించినట్టయితే మనం ముఖ్యంగా వీటన్నిటి లోపల కూడా ఏ ఇన్ఫెక్షన్ తీసుకున్నా కానీ వీటన్నిటి లోపల కూడా మనకి సింపుల్ మొదటికి వచ్చే సిమ్టమ్ వచ్చేసి బాగా టెంపరేచర్ పెరుగుతూ ఉంది, అంటే జ్వరం ఎక్కువ వస్తూ ఉంది. సో బాగా జ్వరం ఎక్కువ ఉండడం వల్ల తోటి బాగా పిల్లలు కూడా ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంటారు. సో ఆ జ్వరంకి మనం సింపుల్గా పారాసెటమాల్ వేయాలి ఎట్ ద సేమ్ టైం. రెండోది, మనము ఎప్పుడైతే జ్వరం ఎక్కువ ఉందో పిల్లల లోపల ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి బట్ట తీసుకొని తుడుస్తూ ఉండాలి. అండ్ మూడోది, ఎప్పుడైతే ఈ ఫీవర్ 1 లేదా 2 రోజులు దాంతోపాటు బాడీ పెయిన్స్ దాంతోపాటు మనకి శరీరం మీద దద్దులు రావడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం ఇమీడియట్గా ఒకసారి డాక్టర్ని కలవాల్సి వస్తుంది. అండ్ మూడోది, మనం డెంగ్యూకి వచ్చినట్టయితే ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి పగటిపూట దోమతో వస్తుంది కాబట్టి దోమకాటుతో వస్తుంది కాబట్టి మనం కొంచెం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఫుల్ స్లీవ్స్ వేసుకోవాలి. అండ్ రెండోది, ఈ డెంగ్యూని మనం లైట్గా తీసుకోవద్దు అట్లని చెప్పి కూడా గాబరపడాల్సిన పని కూడా లేదు. ఓకే, సో మనకి అన్ని ఫీవర్ లాగానే ఇది కూడా ఫీవర్ వస్తుంది. సో మనకి ఫస్ట్ 3 డేస్లో ఫీవర్ వచ్చినప్పుడు సింపుల్గా ఫీవర్ పారాసెటమాల్ వేసుకొని ఒకవేళ ఫీవర్ తగ్గకపోతే ఇమీడియట్గా డాక్టర్ని చూపించాల్సి వస్తుంది. సో దీంతోపాటు మనకి పిల్లలకి తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, బాగా బాడీ పెయిన్స్, శరీరం మీద దద్దుర్లు వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది. సో ఇట్లాంటి సింప్టమ్స్ ఉండేసేసి బేబీ ఇబ్బందులు ఏం లేదు, వాంతులు ఏం లేవు, ఖాళీ జ్వరమే ఉందనుకున్నప్పుడు మాత్రం బాగా పిల్లల్ని ఇంట్లోనే ఆహారం ఇచ్చుకుంటూ ద్రవ పదార్థాలు ఎక్కువచ్చుకుంటూ లిక్విడ్స్ ఎక్కువచ్చుకుంటూ వాళ్ళ యొక్క హైడ్రేషన్ మెయింటైన్ చేయగలిగినంటే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనకి సివియర్ డెంగ్యూ అంటాం దీని లోపల, సివియర్ డెంగ్యూ ఎప్పుడైతే వస్తుందంటే మనకి కడుపు నొప్పి కానీ, వాంత 24 గంటలలోపు నుంచి 3 నుంచి 4 సార్లు పెరిగిపోవడం కానీ, మోషన్లో బ్లడ్ రావడం కానీ, ముక్కులోంచి బ్లడ్ రావడం కానీ, ఓకే, సో ఇట్లాంటివి జరిగినప్పుడు అది సివియర్ డెంగ్యూ కింద లెక్క కడతాము. దాన్ని ఇమీడియట్గా డాక్టర్ చూపించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడంతా కూడా నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఎక్కడ అంటే ప్లేట్లెట్ ఎక్కించుకోవాలన్నా ఎక్కించుకోవద్దు అనే దాని మీద వరి నడుస్తూ ఉంటుంది. సో డెంగ్యూలో ఎప్పుడు ప్లేట్లెట్ అవసరం పడతాయంటే ఎప్పుడైతే మనకి లోపల రక్త కణాలు శాతం పడిపోతున్నప్పుడు, ఎప్పుడైతే మనకి 1.5 లక్షల కంటే పడిపోతున్నప్పుడు శరీరంని 1 లక్ష వరకు పర్లేదు, మన బీపీ మెయింటైన్ అవుతుంటే ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే 1 లక్ష కంటే కింది పడిపోతున్నప్పుడు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, హాస్పిటల్లో ఉండేసేసి వాళ్ళకి ఫ్లూయిడ్స్ మేనేజ్ చేసుకుంటూ బీపీని మానిటర్ చేసుకుంటే ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. ఎప్పుడు ఎందుకంటే ముక్కులోంచి మోషన్ బ్లడ్ రాకుండా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ప్లేట్లెట్ 50,000 పడిపోతున్నా డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణ ఉండాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం అప్పుడు వాడికి ఎప్పుడు ప్లేట్లెట్ ఎక్కించాల్సిన అవసరం తెలియదు కాబట్టి అప్పుడు మనం వాటి అవసరాన్ని గుర్తించడం కోసం కొన్ని
పరీక్షలు అవసరం పడతా ఉంటాయి. సో ఈ ఈ ప్లేట్లెట్ అనేవి కూడా ప్రతి ఒక్కరికి ఎక్కితాల్సిన పని లేదు. సో ఎప్పుడైతే వాళ్ళకి బీపీ పడిపోవడం కానీ లోపల రక్తం గడ్డకొట్టు శక్తి పడిపోయినప్పుడు కానీ ప్లేట్లెట్లు 30,000 కంటే తక్కువ వెళ్ళిపోయినప్పుడు కానీ అప్పుడు అందుబాటులో ఉన్న సెంటర్ లోపల ముఖ్యంగా మన రవి చిల్డ్రన్స్ హాస్పిటల్లో మనం గత 2-3 సంవత్సరాల నుంచి కాదు ఇప్పటి నుంచో పిల్లలకి అందుబాటులో అన్ని రకాల మెషిన్స్ తోటి అన్ని రకాల ఎక్విప్మెంట్స్ తోటి ప్లేట్లు అందుబాటులో కూడా లోకల్ అవైలబుల్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేసి మన సెంటర్ లోపల వెంటిలేటర్ అవసరం ఉంటే కూడా ఒకవేళ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయినా కానీ డిసిబేటింగ్ లోపల అట్లాంటి వాటికి కూడా వెంటిలేటర్ సదుపాయం ఇస్తూ వాటిది ప్లేట్లెట్ కూడా మనం ఎక్కిస్తున్నాం కాబట్టి ప్రజలకు భయపడాల్సిన పని లేదు. డెంగ్యూ గురించి సింపుల్గా మెయిన్గా వాళ్ళకి పారాసెటమాల్ ఇచ్చేసుకొని సింపుల్గా చిన్న జ్వరాలకి దగ్గరున్న డాక్టర్తో చూపించేసుకొని ఒకవేళ ప్లేట్లెట్ మరీ ఇబ్బంది ఎక్కువ డ్రాప్ అయిపోతున్నప్పుడు మాత్రమే మనకు ఒక హయ్యర్ సెంటర్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాలమూరు జిల్లా కేంద్రంలోని పీహెచ్సి కేంద్రాన్ని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే వ్యాక్సినేషన్ ప్రచార ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ చిత్రం లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. జిల్లా న్యాయసేన అధికార సంస్థ ఆధ్వర్యంలో వాహనదారులకు అవగాహన సదస్సు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు శిక్ష తప్పదని హెచ్చరిక. జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే పాలమూరు జిల్లా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం కేసీఆర్ విస్మరించారని ఎద్దేవా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.